హలో, హాయ్, వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ప్రోగ్రామ్. మనలో చాలామందికి ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. జెండర్తో కానీ ఏజ్తో కానీ ఎటువంటి సంబంధం లేకుండా కష్టం వచ్చిన ప్రతిసారి నేనున్నాను అని ధైర్యం చెప్పే ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు. మనం ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 సండే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనం చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. సో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళకున్న స్వీట్ మెమరీస్ని షేర్ చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? హేమ మాధురి. హేమ మాధురి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము స్టౌనస్పేట. స్టౌనస్పేట. సో హేమ మాధురి గారు, ఈరోజు ఫ్రెండ్షిప్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అండి. మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్షిప్ డే అనగానే ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్ కామన్. సో చిన్న ఏజ్ నుంచి మనం పెద్ద అయ్యి ఇంకా మ్యారేజ్ అయిపోయినా సరే ఎప్పుడైనా మనకు ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటారు. అండ్ మీ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి? జోష్నా. జోష్నా గారు. సో జోష్నా గారు ఏ ఏజ్ నుంచి మీకు ఫ్రెండ్? 10th క్లాస్ నుంచి. టెన్త్ నుంచి అండ్ ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నారా? కాంటాక్ట్లో ఉన్నా. ఓకే. సో జోష్నా గారు మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీకు అంటే చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి ఇప్పటికే, టెన్త్ నుంచి అండ్ ఇప్పటి వరకు, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా. అండ్ ఏదైనా ఒక్క స్వీట్ మెమరీ మాతో షేర్ చేసుకోరా? స్వీట్ మెమరీ అంటే అన్నీ కలిసే తిరిగాం అన్ని దగ్గరలకి. ఎగ్జామ్స్ టెన్షన్గా చదువుకోవడం, రాయడం, హాలిడేస్లో ఒకరినొకరు కలుసుకోవడం, అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం బాగా. స్వీట్ మెమరీ అని పలాంది అని చెప్పలేను, కానీ మేము కలిసిన ప్రతిసారి ఇప్పుడు పెళ్ళైన తర్వాత కలిస్తే అది ఇంకా మోస్ట్ మెమరబుల్ థింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా పిల్లలు అంతా ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయినా ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఎంత స్ట్రెస్లో ఉన్నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకోవడం, ఎక్కడ స్ట్రెస్ అనిపించినా కానీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే హాయిగా ఉంటుంది. స్వీట్ మెమరీ అని పలాందని నేను చెప్పలేను, కానీ మా ఇద్దరు మేమిద్దరం కలిసిన ప్రతిసారి మాకు హ్యాపీగానే అనిపిస్తుంది. అంటే మీరు ఇంటర్ సేమ్ కాలేజా లేకపోతే చేంజ్ అయిపోయారా? సేమ్ ఇంటర్, సేమ్ ఇంజనీరింగ్ సేమ్. ఇప్పుడు తను లండన్లో ఉంది. ఓకే. నేను అక్కడికి వస్తున్నాను అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఎందుకు తనని కలవట్లేదు? ఇప్పుడు చెప్తున్నారు కదా ఇప్పుడు కలిస్తే అదే స్వీట్ మెమరీ అని. అండ్ కలవలేదా, కలిసారా, ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నాను. తను లండన్లో ఉంది, కానీ వీడియో కాల్స్ చేస్తుంటాం. ఇయర్లీ వన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తుంటాం. సో ఇయర్లీ వన్స్ ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తూ ఉంటారు. అయితే మీరు ఇన్ని ఇయర్స్లో మీరు కలుస్తున్నారు కదా, ప్రతిదీ స్వీట్ మెమరీనే అంటారు ఆవిడతో గడిపిన క్షణాలన్నీ. అండ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా జోష్నా గారికి మీ తరపు నుంచి విషయం? నా ఫ్రెండ్ అయిన జోష్నాకి తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. తను ఏదనుకున్నా తను చాలా పట్టుదలగా ఏది అనుకున్నా సాధిస్తుంది అన్నమాట. అలాగే తను హార్డ్ వర్క్కి తగ్గట్టు తనకు ప్రతిదీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మేమిద్దరం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా అలాగే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రాజేష్. రాజేష్ గారు ఏం చేస్తుంటారు? మెడికల్ రిప్రజెంటేటివ్. ఓకే. సో మామూలుగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, సో మనం ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 1 సండే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం కదా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నేనైతే ఈ ఇయర్ కొంచెం మిస్ అవుతున్నాను మా ఫ్రెండ్స్ని. అంటే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో ఉంటారు, నేను లాస్ట్ మంత్ దాకా హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వచ్చాను. నేను మాత్రం చాలా మిస్ అవుతున్నాను మా ఫ్రెండ్స్ని మాత్రం. మీ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారు. అండ్ ఫ్రెండ్షిప్ డే అనగా లేదంటే ఎవరైనా మీ ఫ్రెండ్ గురించి మాట్లాడినప్పుడు మీకు ఫస్ట్గా గుర్తొచ్చే ఫ్రెండ్? కిరీటి. 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 కిరీటి గారేనా? ఓకే. ఎందుకని? అండ్ ఆయన ఎప్పటి నుంచి మీకు ఫ్రెండ్? చైల్డ్హుడ్ నుంచి. సూపర్. అంటే ఎట్లా మీ స్ట్రీట్ లోనే ఉండేవారా ఆయన కూడా? సేమ్ సిటీ, సేమ్ సేమ్ ఊరు. ఓకే. అండ్ కాలేజ్ లైఫ్ లో కూడా ఆయన సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్ ప్లస్ అంటే బీటెక్ వచ్చేవరకి డివైడ్ అయిపోయాం. ఓకే. అండ్ బీటెక్ వచ్చిన తర్వాత చేంజ్ అయిపోయారు కదా కాలేజ్, ఇప్పటికి కూడా కాంటాక్ట్ లో ఉన్నారా కిరీటి గారు? అంటే లాస్ట్ మంత్ దాకా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకటే రూమ్ తీసుకు అక్కడే ఉండేవాళ్ళం. తను మాత్రం చాలా మిస్ అవుతున్నాను. కిరీటి అండ్ రేవంత్ ఇద్దరు. కిరీటి గారు అండ్ రేవంత్ గారు. అండ్ మీ ముగ్గురు కలిసి ఎప్పుడైనా ఏదైనా ఫస్ట్ మూవీకి వెళ్ళడం, మీరు చూసిన ఫస్ట్ మూవీ? మేము కలిసి హైదరాబాద్లో చాలా మూవీస్కి వెళ్ళాము. ఫస్ట్ టైం చూసిన మూవీ గుర్తులేదా? ఫస్ట్ టైం చూసిన మూవీ అయితే గుర్తులేదు. అది ఈవెన్ 10th క్లాస్లో ఉన్నప్పుడు మేము సినిమాకి వెళ్ళాం. అందుకని మీరు మర్చిపోయారు, చాలా ఇయర్స్ బ్యాకే మూవీకి వెళ్ళారు కాబట్టి మర్చిపోయారు. సరే, ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు ఏంటి మూవీ మాకు రిలేటెడ్గా ఉందని అనిపించిందా ఎప్పుడైనా? రిలేటెడ్గా అంటే ఏమీ మూవీస్ అంటే ఏమీ చూసినా ఏమి అనిపించలేదు నాకు. కానీ
మాక్సిమం మాత్రం మేము ఫ్రెండ్షిప్ మాత్రం మేము మా ఫ్రెండ్స్ గ్యాంగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నిక్ నేమ్స్ కిరీటికి అయితే చింటూ అని పెడతాం, రేవంత్కి ఏమో రేవ్ డ్యూడ్. ఓకే. అండ్ ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీ ఫ్రెండ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిస్ యూరా కిరీటి అండ్ రేవంత్, మా ఇద్దరు అయితే బాగా మిస్ అవుతున్నాయి నేను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మా తరపు నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళిద్దరితో మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు. మీ పేరండి? రమ్య అండి. రమ్య గారు. సో మీ ఇద్దరు ఒకే స్ట్రీట్? ఒక స్ట్రీట్ కాదు, మేము ఇక్కడ స్కేటింగ్లో ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యాము. మా బాబు వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడ. స్కేటింగ్ ఫ్రెండ్స్ మీరిద్దరు? అవును. సో ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? అయితే 4 ఇయర్స్ నుంచి. 4 ఇయర్సా? నేను ఇంకా 1 ఇయరో లేకపోతే 6 మంత్స్ ఇలా చెప్తారండి. 4 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. 4 ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్స్ అయితే. ఓకే. అండ్ మీకు తనలో బాగా నచ్చేది? తను చాలా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. మొత్తంగా మీరు ఎంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు? మేము టైం స్పెండింగ్ చెప్పాలంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుండి ఫ్రమ్ వేకప్ కాల్ టు సేయింగ్ గుడ్ నైట్ వీల్ బీ ఇన్ కాంటాక్ట్ అనమాట. మార్నింగ్ నిద్ర లేపి క్లాస్ కిన్నింటికి వస్తున్నావా అంటే వీ షేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈవెన్ ఆర్ అకాడమిక్ జర్నీ ఇద్దరు పిల్లలది కానీ ఏదైనా కానీ మా ఇద్దరం బాగా షేర్ చేసుకుంటాం. అంటే డైలీ మీరు ఈవినింగ్ 4:30 ఇక్కడికి రావాలనుకుంటే మార్నింగ్ నుండే డిస్కస్ చేసుకుంటాం. ఇంకా క్లాస్ కూడా ఉంటాయి. మార్నింగ్ వచ్చి 6:30 నుంచి క్లాసెస్ ఉంటాయి. సో అందుకని ఇంకా 5:30 నుంచి మాట్లాడుకుంటాం. 5:30 నుంచి మాట్లాడుకొని 6:00 ఒక దగ్గరకు వచ్చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్కి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? పానీపూరి. పానీపూరియా? మరి తనకి బాగా ఇష్టమైన ఫుడ్? చికెన్. అవునా, చికెన్ అయినా మీకు ఇష్టం? మరి ఎప్పుడైనా స్ట్రీట్ ఫుడ్ అలా ఎంజాయ్ చేస్తూ తిన్నారా? తింటాం. మేము ఏదైనా సరే వి బోత్ ఎంజాయ్. అంటే మేము ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. తను నా చాయిస్, ఒకవేళ ఇప్పుడు నాకు పానీపూరి ఇష్టం కానీ తనకి ఇష్టం లేదు కానీ నాకు అకంపెనీ చేసి ఏదో నా అంటే షీల్ టేస్ట్ ఫర్ మీ నాతో పాటు అకంపెనీ చేసి అక్కడ ఏదైనా తింటుంది నా కోసం అది. ఓకే. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ తరపు నుంచి విషెస్? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తాము. మీ ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా ఒక చిన్న చిన్న విషయాలకి ఒకవేళ ఏదైనా మనకి డిసగ్రీ అయినా సరే మళ్ళా యూ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్ బై కమ్యూనికేటింగ్ అండి. ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకొని అందరు సంతోషంగా ఉండాలని చెప్తామండి. అండ్ మీరండి? విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అనూష అండి. అనూష గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అనూష గారు? బాలాజీ నగరం. నెల్లూరు బాలాజీ నగర్. అండ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ మీ చైల్డ్హుడ్ నుండి కానీ లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మీకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ భార్గవి అండి. స్కూల్ మేట్ తను. ఓకే. స్కూల్ నుండి ఫ్రెండ్? ఏ క్లాస్ నుండి? 7th క్లాస్ నుంచి ఫ్రెండ్. 7th నుంచి? అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కూడా కాంటాక్ట్లో ఉన్నారు? కాంటాక్ట్లో లేదు కానీ మా సోల్స్ ఒక దగ్గరే ఉన్నాయని మేము ఫీల్ అవుతాం. ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నా ఈవెన్ ఇన్ డ్రీమ్స్ కూడా నేను తను ఎప్పుడు మర్చిపోను. అంటే ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్షిప్ డే అనగానే మీకు ఫస్ట్ భార్గవి గారే గుర్తొచ్చారు. కాంటాక్ట్లో లేకపోయినా సరే ఆవిడే గుర్తొచ్చారు. మిస్ అవుతున్నారా మీరు తనని? చాలా చాలా. అండ్ మామూలుగా మీ బాండింగ్ ఎలా ఉండేది భార్గవి గారితో? మేమిద్దరం ఒకవేళ ఒక స్ట్రీట్లో వెళ్తున్నామంటే మేము వెళ్ళాల్సిన ప్లేస్ మర్చిపోతాం, అలా మాట్లాడుకుంటూ దాటి తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటాం అనమాట. అరే వెళ్ళిపోయింది అని అట్లా వెళ్ళిపోతాం అనమాట. అంత ఇదై మింగిల్ అయిపోతాం అనమాట. మాటల్లో కూడా అలా ఇన్వాల్వ్ అయిపోతాం. ఈవెన్ మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ కూడా మర్చిపోతుంటాం. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎక్కడికైనా వెళ్ళాలని డిసైడ్ అయ్యి వెళ్తూ వెళ్తూ మర్చిపోయింది. అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను. మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే వెళ్ళామన్నమాట. ఫంక్షన్ హాల్ నియర్ బైనే ఉంది, మాట్లాడుతూ వెళ్తున్నాము, దాటుకొని వెళ్ళిపోయాం, తర్వాత వెనక్కి చూసుకున్నాము, మిస్ అయిపోయామే అని అట్లా అట్లా జరిగింది. అండ్ మీరు తనతో చూసిన ఫస్ట్ మూవీ? ఫస్ట్ మూవీ ఆకాష్ మూవీ అండి, నేమ్ గుర్తు రావట్లేదు. ఆనందం. ఆనందం మూవీ. సో ఆనందం మూవీ ఉన్నప్పుడు మీరు ఇద్దరు కాలేజ్కి బంక్ కొట్టి ఇలాంటివైనా ప్లాన్ చేశారు మూవీకి వెళ్ళడానికి? అండి, మా ఫాదర్ తను నేను వెళ్ళాము. మా ఫాదర్ మమ్మల్ని దిగపెట్టేసి తను తను వర్క్ వెళ్ళిపోయారు. అది నా ఫస్ట్. మీరు ఆవిడతో చూసిన మూవీ ఇప్పటికీ గుర్తుపెట్టుకో ఉన్నారంటే నాకు అక్కడే అర్థమైపోతుంది తనంటే మీకు ఎంత ఇష్టము. అండ్ ఏదైనా ఒక స్వీట్ మెమరీ? స్వీట్ మెమరీ తనతో చాలానే ఉన్నాయండి. పర్టికులర్గా అంటే ఆ మూవీకి వెళ్ళిన రోజు స్వీట్ మెమరీ అండి. ఫస్ట్ టైం వెళ్ళాను కదా తనతో, ఇది నాకు చాలా స్వీట్ మెమరీ. ఆ సినిమా నేను మర్చిపోను, సాంగ్స్ మర్చిపోను. సో ఆ మూవీ చూసినప్పుడు అలా కూడా మీ ఫ్రెండే గుర్తొస్తారు? అవునండి. అవును.
ఓకే, సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా భార్గవి గారికి మీ తరపు నుంచి విషయం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే భార్గవి, నువ్వు ఎక్కడన్నా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఐ మిస్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్షిప్ డే గురించి కొన్ని ఓట్స్. ఫ్రెండ్షిప్ డే గురించి అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది ఎక్స్ప్లెయిన్ చేయలేని థింగ్ అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ అంటూ ఉంటేనే మనకి బాగుంటుంది, మన లైఫ్ ఉంది అంటే త్రూ ఫ్రెండ్స్ అని అనిపిస్తుంది నాకు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా బ్రదర్స్ ఉండొచ్చు, సిస్టర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు. సో చిన్న ఏజ్ నుంచి మనం పెద్దవాళ్ళు అయిపోయేదాకా కూడా ఫ్రెండ్ అనేది తప్పకుండా ఉంటారు కదా. అవునండి, ఫ్రెండ్స్ అనేది తప్పకుండా ఉండాలి, అందరికీ ఉండాలి. ఫ్రెండ్స్ ఉంటే మన వే ఆఫ్ థింకింగ్ కూడా మారిపోతుంది, మనం లైఫ్ని చూసే వే కూడా మారుతుంది అన్న. ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి పుస్తకం లాగా. అవును, అది కరెక్ట్ అండి, ఆ కోట్ చాలా కరెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్ అక్కా. పేరేంటి? కార్తీక్. కార్తీక్, ఏం చదువుతున్నావు కార్తీక్? నేను గ్రేడ్ 6 చదువుతున్నా. గ్రేడ్ 6? హాయ్. హాయ్. పేరు? సాయి మన్విత్. సాయి మన్విత్, నువ్వేం చదువుతున్నావు? 5th గ్రేడ్. 5th? హాయ్. హాయ్ అక్క, నా పేరు చేతన్ రామన్, నేను 8th గ్రేడ్ చదువుతున్నా. 8th, 6th, 5th. మీరు ముగ్గురు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అసలు? స్కేటింగ్ జాయిన్ అయ్యారు. స్కేటింగ్ ఫ్రెండ్స్ ఆ ముగ్గురు. మరి ఎన్ని మంత్స్ నుంచి లేకపోతే ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మీరు? 2-3 ఇయర్స్. వీరితో 4 ఇయర్స్, వీరితో 2 ఇయర్స్. 9 ఇయర్స్? 2 ఇయర్స్. 9 మంత్స్. 9 మంత్స్. ఓకే. సో ఇంతకు ఏ స్కూల్? నేను అంబుగూడ్. నేను డాక్టర్ గిషోర్ సత్నం. సో నారాయణ గోమతి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్. ఇక్కడికి వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు? అవును. మరి ఎలా ఉంటుంది మీ ఫ్రెండ్షిప్? మా ఫ్రెండ్షిప్ బాగుంటుంది అక్క. కొన్నిసార్లు అవును, మన ఇద్దరం కలిసి కొన్నిసార్లు మూవీకి వెళ్తాం, మన ఇద్దరము ఫ్యామిలీస్తో. కొన్నిసార్లు లాగా కొన్నిసార్లు ఖర్చు చేసుకొని మాట్లాడడం, మళ్ళీ రేపంతా మాట్లాడతాం. అదే ఎందుకు ఎందుకు ఖర్చు కొట్టుకుంటారు మీరు? అది గొడవ, అది చిన్న గొడవ. చిన్న గొడవ. గొడవలు గొడవలు ఏంటంటే ఎవరు గెలిచారు ఇట్లా స్కేటింగ్ లో ఉంటాయి కదా గొడవ. స్కేటింగ్ గురించి ఎక్కువ గొడవలు వస్తాయి? అలాగా గొడవలు. మరి నీకు రావా గొడవలు? ఎప్పుడు గొడవలు రాలేదు నీకు. కానీ ఒక స్పెషల్ ఫ్యాక్ట్ ఉందక్క, మనం అందరం కలిసి హాయ్ అవుట్ అన్న గేమ్ ఆడతాము. ముట్టుకొని హాయ్ అవుట్ అంటే మనం గెలుస్తాం, వాళ్ళు చేస్తే మనం అవుట్, అట్లా గేమ్ ఆడుతూ ఉంటాం రోజు. నో బై కూడా అంటాం అట్లానే. అలా చేస్తే ఎవరు గెలుస్తారో మోస్ట్గా 1 మంత్లో చూసుకొని విన్నర్స్ గెస్ట్ చేసి గిఫ్ట్ కొంటాం వాళ్ళకి. ఓకే. అప్పుడు సాయికి ఎక్కువ కోపం వస్తుందా ఏదైనా గేమ్స్? వారి గాయం అంట రాదు, కానీ జామకాయలు అయితే వీరికి బాగా ఇష్టము, అట్లానే జలుబు వచ్చేసింది. సరే, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఏదో ఒకసారి విష్ చేయండి మీ ఫ్రెండ్కి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సాయి అని చేతన్. నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేతన్. థ్యాంక్ యూ సాయి. ఓకే, మరి ఒక డైలాగ్ చెప్తావా? నాకేమంటే డైలాగ్ రావు, కానీ ఫ్రెండ్ కోసం అని సాయి కోసం కానీ నేను ఒక మూవీ సీన్ చెప్పచ్చు. కల్కి మూవీలో స్టార్టింగ్ భైరవ జంప్ చేస్తారు కదా కారు నుండి, ఫస్ట్ ఇట్లా వేస్తాడు, బుజ్జి అడిగితే భైరవ ఫైట్ చేయమంటే ఇట్లా పడుకొని ఉంటారు కాంప్లెక్స్ డ్రీమ్ గురించి. ఇలా ఒక్క నిమిషం బుజ్జి కాంప్లెక్స్లో ఉన్నాను అట్లా అట్లా డ్రీమ్ వేసుకొని అక్కడ ఫ్రంట్లో అందరు డేంజరస్ పీపుల్ ఉన్నాను తెలియక వాడు డ్రీమ్లో పడిపోయాడు. అదొక వెరీ ఫన్నీ సీన్ కల్కిలో. సో ఫన్నీ సీన్ గురించి చెప్పావా? ఎనీవే థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే అక్క. థ్యాంక్ యూ. బై బై. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శిరీష. శిరీష గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బాలాజీనగర్. బాలాజీనగర్. సో శిరీష గారు ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్షిప్ డే అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చే ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే క్లాస్మేట్ ఫ్రమ్ ద 5th క్లాస్, షకీలా అని. 5th క్లాస్? ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నారా? లేదు, కానీ బెస్ట్ అనేది ఎప్పుడు కట్లే ఉండిపోతుంది. సో షకీలా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే. సో 5th క్లాస్లో ఫ్రెండ్ షకీలా గారు. అండ్ 5th నుంచి ఎప్పటి వరకు కలుసున్నారు మీరు? 5th to 10th ఓన్లీ. 10th వరకేనా? సో 5th నుంచి 10th వరకు ఉన్నా సరే ఆవిడే బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఎందుకని అంత స్పెషల్? మీ బాండింగ్ ఎలా ఉండేది స్కూల్లో? మా బాండింగ్ అంటే చాక్లెట్ షేరింగ్ అని చెప్పాలి, సీరియస్లీ. ఎందుకని? చాక్లెట్స్ ఏదైనా ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడం, ఇన్కంప్లీట్స్ రాయడం, హోంవర్క్స్, ఇలా ఏదైనా? మేబీ ఐ ఫర్గెట్, మర్చిపోయాను యాక్చువల్లీ. ఓకే. సీరియస్లీ చాక్లెట్ షేరింగ్ అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్ అట్లా బిల్డ్ అయింది, అట్లా బిల్డ్ అయ్యి. చాక్లెట్ ఫ్రెండ్షిప్ అన్నారు కదా, అసలు ఎందుకు చాక్లెట్స్ షేర్ చేసుకున్నారు? అండ్ ఫస్ట్ మీరు షేర్ చేసుకున్న చాక్లెట్ ఏది గుర్తుందా? నాకు గుర్తులేదు యాక్చువల్లీ.
బట్ చాక్లెట్ షేరింగ్ అని నేను కన్ఫామ్ గా చెప్పగలను. ఓకే సరే. అండ్ ఎప్పుడైనా ఎగ్జామ్స్ లో చూసి కాపీ కొట్టడము, షకీలా గారు కానీ మీరు కానీ హెల్ప్ చేసుకోవడము ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఫన్నీ ఫన్నీవా? ఆబ్వియస్లీ ఇట్స్ హ్యాపెండ్. ఎప్పుడైనా సార్ కి దొరికిపోవడము, సార్ పనిష్ చేయడం ఇలాంటివి? అలాగెందుకు చేస్తాము, అందరూ కాపీ చేస్తారు. అందరూ కాపీ చేస్తారు, అందులో షకీలా గారు కూడా ఉంటారు, మీరు ఉంటారు, అంతేనా? ఎస్. అండ్ ఎప్పుడైనా మీకు తన మీద కోపం రావడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? జరుగుతాయి, జరిగాయి. ఇట్స్ హ్యాపెండ్ దట్ టైం. ఆ టైంలో జరిగినప్పుడు ఏమైందంటే, సో కొద్దిసేపు తర్వాత మేమే మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయేవాళ్ళం. ఓకే, మళ్ళీ కాసేపటి. ఓకే. అండ్ మీరు టెన్త్ వరకే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్గా ఉండేవాళ్ళు కాబట్టి, అండ్ నెక్స్ట్ ఇంటర్ డిగ్రీ ఇప్పుడు ఎవరు బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రియాంక. పీజీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రియాంక. ప్రియాంక గారు. అండ్ ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళడం ఇలాంటివి జరిగాయా? మూవీ కాదు, బీచ్కి కూడా వెళ్ళేవాళ్ళు. మా పేరెంట్కి తెలియదు. ఎలాగా మనకి నెల్లూరులో బీచ్ దగ్గరే కాబట్టి. ఎస్. అందుకే అట్లా బీచ్కి వెళ్ళేవాళ్ళు. మీ బంక్ కొట్టి మరి అసలు ఆ కాలేజ్ లైఫ్ అంటే వేరే లెవెల్ ఇంకా. అంతే కదా. మరి మూవీస్కి ఎప్పుడు వెళ్ళలేదా? మూవీస్కి మూవీకి అయితే వెళ్ళలేదు, కానీ అప్పుడు అంత డేర్ చేయలేకపోయాం. ఓకే. అండ్ మీ ఫ్రెండ్ కోసం ఏదైనా ఒక చిన్న సాంగ్? నేనా? ప్రియా గారి కోసమైనా, షకీలా గారి కోసమైనా? చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిట్టి 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 ఊహలు ఎదలోగనే, చిరు 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 చిందులు మనసే వేసనే, ఏం చెయ్యను ఏం చెయ్యను ఏం చెయ్యను, తొలి ఆశను వేలే తుది వరకు నీతోనే, ఆ మాట నాకై సాగనే, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే, హోహో చిరు చిరు చిందులు మనసే వేసనే. వావ్, మీలో ఒక మంచి సింగర్ కూడా ఉన్నారండి. సూపర్, చాలా బాగా పాడారు. అండ్ ఫైనల్గా ఫ్రెండ్షిప్ డే గురించి అండ్ ఫ్రెండ్షిప్ డే విషెస్. ఫ్రెండ్షిప్ అంటే చెప్పడానికి ఏముండదు. బాయ్ ఆర్ గర్ల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా సరే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్. ఏదైనా పర్సనల్గా షేర్ చేసుకోవడం అంటే ఫ్రెండ్షిప్. బాయ్తో కానీ గర్ల్తో కానీ ఎవరితోనైనా సరే ఫ్రెండ్షిప్ అంటే అది మోర్ దెన్ రిలేషన్షిప్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్. ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కి జెండర్ అనేది అడ్డు కాదు. ఎస్. అంతే కదా. అండ్ ఫైనల్ గా మీ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్షిప్ డే విషెస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ ఆఫ్ యు. థాంక్ యూ. హాయ్ అండి. హాయ్ మా. మీ పేరు? సత్య. సత్య గారు. సత్య గారు ఏం చేస్తుంటారు? నేను డాన్స్ టీచర్. ఓ, డాన్స్ టీచర్, డాన్స్ మాస్టర్. ఓకే. బిజీ బిజీగా ఉంటారు ఇప్పుడు? బిజీగానే ఉంటాను. బిజీగానే ఉంటాను. ఓకే. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అంటే డాన్స్? మైకేల్ జాక్సన్. ఓకే. అంటే నాకు సడన్గా డాన్స్ మాస్టర్ అనగానే ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు డాన్స్ నేర్చుకో ఉంటారు కదా, సో అందుకని డౌట్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సేమ్ టు. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్షిప్ డే అనగానే అసలు ఫ్రెండ్షిప్ డే గురించి మీ మాటల్లో. ఫ్రెండ్ అంటే సంతోషంగా ఉన్నప్పుడే పలకరించడం కాదు, బాధల్లో ఉన్నప్పుడు కూడా పలకరించడమే ఫ్రెండ్. సో మనం ఆనందంగా ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడమే కాదు, సో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నేనున్నాను అని చెప్పేవాడే. ఓకే. అండ్ మీ లైఫ్లో ఇలా బాధలో ఉన్నప్పుడు లేకపోతే ఆనందంగా ఉన్నప్పుడు నేనున్నాను నీకు షేర్ చేసుకోవడానికి అనే ఫ్రెండ్ ఎవరు? ఇద్దరున్నారండి, సుబ్రహ్మణ్యం అని సిఎస్ఎఫ్ మన ఫ్రెండ్ ఒక అతను, ఇంకో అతను రైల్వే డిపార్ట్మెంట్ సురేందర్ అని నా ఫ్రెండ్స్. కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. స్ట్రగుల్ అయినప్పుడు నాకు ఫోన్ చేయడం కానీ నా ఎమ్మడి రావడం కానీ, సుబ్రహ్మణ్యం అతని ఫ్రెండ్, అతనికి ఏమి లేకపోయినా నెల్లూరు నుంచి నేను ఒక్కడిని అంబులెన్స్లో వెళ్తున్నాను, నెల్లూరు నుంచి నా కోసం బండి వెనకాల ఫాలో అవుతూ చెన్నై దాకా వచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి, తర్వాత కొన్ని నెలల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నా కాడి నుంచి వెళ్ళంగానే అతనికి కోవిడ్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి అటాక్ అయింది నా వల్ల. అయినా కానీ అది పట్టించుకోకుండా దాని గురించి నాకు డిస్కషన్ చేయకుండా నేను ఎత్తాను, ఎందుకు నువ్వు నాకు చెప్పలేదు ఈ విధంగా కోవిడ్ అని చెప్పి సుబ్బు అని అంటే, దాని గురించి నువ్వు మర్చిపో, అది అందరికీ వస్తుంది, అదే దాని గురించి నువ్వు పట్టించుకో. నిజంగా అప్పుడు తెలిసింది ఫ్రెండ్షిప్ విలువైంది. అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటాను. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఫ్రెండ్ కంపల్సరీ, 100%. మనిషి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఫ్రెండ్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. సరే, ఫైనల్గా విషెస్, ఫ్రెండ్షిప్ డే విషెస్ మీ ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సుబ్బు అండ్ సురేంద్ర. థ్యాంక్ యూ అండి సత్య గారు. హాయ్. హాయ్. మీ పేరు? సుజనాదేవి. సుజనాదేవి. సుజన. సుజన ఏం చేస్తుంటారు?
బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఎస్. ఎప్పుడైనా మీ క్లాస్లో ఇలా సూచన వెళ్ళగానే మీ ఫ్రెండ్ కానీ బెస్ట్ ఫ్రెండ్ కానీ ఏదైనా మాట్లాడటం అంటే మామూలుగా చిన్న చిన్న కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏమంటారు ఫస్ట్ క్లాస్ వెళ్ళగానే? సృజన తిన్నావారా. అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? దెబ్బైంది. ఎప్పుడైనా బయటకి ఎక్స్ప్రెస్ చేశారా ఇలాంటి డైలాగ్స్ అన్ని? ఫుల్ అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు క్లాస్. ఎస్. అండ్ ఓకే. అండ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? ఆగస్ట్ ఫస్ట్ వీక్ మనకి ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే కదా. ఎస్. మరి మీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే ఫ్రెండ్షిప్ డే అనగానే బ్యాండ్స్ తీసుకెళ్ళడం, గ్రీటింగ్స్ ఇవ్వడము, సో ఇలాంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి లేరు, డిగ్రీకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ముగ్గురు ఉన్నారన్నమాట. ఓకే. ఇంతకీ ఆ ముగ్గురు పేర్లు? బృంద, హేమలత, మహేశ్వరి అండ్ సృజన. అంటే ఎలా క్లాస్లో ఎలా ఉంటుంది మీ బాండింగ్? బాగా అల్లరి చేస్తూ కూర్చుంటారా, చాలా సైలెంట్గా ఉంటారా? అల్లరి చేసేదే. ఫస్ట్ మా బెంచే. ఓ, ఫస్ట్ బెంచా? ఎస్. ఫస్ట్ బెంచ్ కూర్చొని అలా గోల చేస్తూ ఉంటే టీచర్ ఏమన్నారా ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఏంటమ్మా అల్లరి అని? అంతేం లేదు, మాకు తిండి బోతులు అన్ని పేర్లు మాకే ఎక్కువ వచ్చేది. అవునా? ఏమేమి నేమ్స్ ఉన్నాయి మీకు క్లాస్లో? ఎక్కువ మాట్లాడతాం, ఎక్కువ కామెంట్స్ కూడా ఇస్తాం. మరి అంత కాకపోయినా ఏ కొంచెం కామెంట్స్. క్లాసులు జరిగేటప్పుడు తింటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. క్లాస్ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఆకలిస్తుంది. ఎప్పుడైనా మేడంకి బై మిస్టేక్ సృజన దొరికిపోతే సృజన బృంద మీదనో ఇంకెవరి మీద అయినా తోసేయడం జరిగిందా? దొరికితే నలుగురం దొరుకుతాం, లేకపోతే గమ్మును కూర్చో అంటాం. దొరికినా కానీ ఇరికిచ్చేయడమే. అంటే ఒక్కరు మిస్టేక్ చేసినా మిగతా ముగ్గురు కూడా పనిష్మెంట్స్ ఇవ్వాల్సిందే మిగతా అందరికి కలిపి? అంతేనా? తీసుకుంటాం. ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళడము? లేదు, అంతలేదు. గుడ్ గర్ల్స్. చెప్పే ఎక్కడికన్నా వెళ్ళలేదు, పేరెంట్స్కి చెప్తే పర్మిషన్ ఇస్తారు, వెళ్ళిపోతాం అని. అండ్ ఏదైనా ఒక మంచి సాంగ్ అంటే మీ ఫ్రెండ్స్ కోసం? సాంగ్స్ ఏమి అంతకు తెలియవు అక్క నాకు. అండ్ ఫైనల్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అక్క. మీకు సో చూసారు కదా, ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చాలామంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళకున్న స్వీట్ మెమరీస్ని అండ్ వాళ్ళ బాండింగ్ని మనతో షేర్ చేసుకున్నారు కదా. సో వన్స్ అగైన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. మనం మళ్ళీ మరొక స్పెషల్ ప్రోగ్రామ్లో కలుద్దాం. బాయ్ బాయ్.